బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము రిలేషన్లో లేమని, తానెప్పుడూ బైరెడ్డిని కలవలేదని, అసలు డైరెక్ట్గా కూడా చూడలేదని క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ చిన్నపిల్లవాడు, అతని రాజకీయ భవిష్యత్తు నాశనం చేయొద్దన్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, తనపై ట్రోల్స్ చేయడం మానేయండి, బైరెడ్డి జీవితాన్ని పాడు చేయకండి అంటూ విజ్ఞప్తి చేశారు శ్రీరెడ్డి. అంత ఖాళీగా ఉన్నారేంట్రా, పని పాట ఏం లేదా? ఏంటా మీన్స్? మొన్నటిదాకా బీచ్లో బట్టలు ఉడదీసేసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడ నిన్న అఫీషియల్ పేజ్లో అలాంటి మాటలు నేను మాట్లాడలేదు. అండ్ నేను ఏదైతే వీడియోలు చేశానో, అంతకుముందు ఏమైతే పోస్టులు చేశానో, ఏమైతే లైవ్లు చేశానో అవి అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏది రిలీజ్ డిలీట్ చేయలేదు. ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక దాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను ఏందో మరి. నేనేమంత అందగత్తాను కాదు, నేనేమంత ఇదేం కాదు. అయినా కానీ నాకు బడి ఏడుస్తారేందో. నాకు అరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి అనవసరంగా ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టారు. అబ్బాయి నేను ఏదో రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పి నేనేదో సరదాకి ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది అలాంటి మాటలు మాట్లాడాను. కానీ నిజంగా నేను ఎప్పుడు బైరెడ్డిని చూడటం గానీ, బైరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం గానీ, లేకపోతే బైరెడ్డి ఎక్కడ ఉంటాడని గానీ నాకు అసలు తెలీదు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు అనవసరంగా. నేను కొన్ని రోజులు వీడియోలకి దూరంగా ఉండటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. రూమర్స్ రాకూడదు. సో ఒక కన్సర్న్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. సో బైరెడ్డికి నాకు అలాంటి మ్యారేజ్ సెటిల్ అవ్వడాలు, లేకపోతే రిలేషన్షిప్ లో ఉండటాలు, ఇలాంటి అన్ని ఫేక్ ప్రచారాలు మానుకోండి. పని లేకపోతే పని చేసుకోండి. అది కూడా చేయలేకపోతే భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోండి. చాలా చాలా ఉత్తమం. అంటే ఉన్న మాటలు మీరు అనండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు నన్ను తిడతారు, అదంతా నేను తీసుకుంటాను. కానీ ఫేక్ ప్రచారాలు చేయకండి. మీరు రాజకీయంగా నేనేమైనా మాట్లాడినప్పుడు నన్ను తిట్టండి. ఆపోజిట్ పార్టీ ఏమైనా రాజకీయంగా ఏమైనా మాట్లాడితే నేను తిడతాను. అంతవరకే చాలు. కానీ అబద్ధాలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, రెండు స్టేట్లలో సోషల్ మీడియాలో మాత్రం శ్రీరెడ్డి, బైరెడ్డి, సిద్ధార్థరెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోస్ మార్పింగ్ చేసి, అలాగే ట్రోల్స్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంపై శ్రీరెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఒక వీడియోను విడుదల చేసి బైరెడ్డి, సిద్ధార్థరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే ఆమె ఒక వీడియో విడుదల చేస్తూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి తనకి ఎటువంటి రిలేషన్ లేదని, తనను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదని కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత శ్రీరెడ్డి ఏదైతే వైజాగ్ బీచ్ లో బికినీతో ప్రదర్శన ఇస్తానని చెప్పి కూడా ఒక సవాల్ విసిరిందని చెప్పి కూడా ట్రోలర్స్ ఆమె ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇటీవల బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, అలాగే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆయన స్పందించినటువంటి దాన్ని కూడా ఇటు కూటమి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, శ్రీరెడ్డిని అలాగే బైరెడ్డి, సిద్ధార్థరెడ్డిని ఇద్దరిని కూడా ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో చర్చ జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఆ అంశము అయితే ఇద్దరికి వివాహం బుక్ లలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వీటిని అన్నిటిపై కూడా ఆమె ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ విధంగానే వీడియో ఒక రిలీజ్ చేశారు. తనకు బైరెడ్డికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎప్పుడు కూడా చూడలేదు, అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాజకీయంగా ఎదుగుతున్నాడు, తనతో చిన్న పిల్లవాడు, అతనికి రాజకీయ జీవితాన్ని నాశనం చేయొద్దంటూ కూడా శ్రీరెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎప్పటికైనా ఏదైనా ఉంటే నాతో చూసుకు, నాతో మాట్లాడండి, నన్ను ట్రోల్ చేయండి, ఏమైనా చేయండి, నేను భరిస్తాను. కానీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జీవితాన్ని నాశనం చేయొద్దు, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి కూడా ఆమె విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ట్రోల్స్ నా మీద ఎన్నైనా చేసుకోండి, నాతో ఎంత ఓపెన్ గా అయినా మాట్లాడండి, నేను ప్రతి దానికి సమాధానం ఇస్తాను, నన్ను అటాచ్ చేయండి, కానీ ఏదైనా చేయండి. కానీ బైరెడ్డి సిద్ధార్థ లాంటి ఒక అప్కమింగ్ పొలిటికల్ లీడర్ గా, అప్కమింగ్ ఆయన భవిష్యత్తు ఇంకా రాజకీయ జీవితం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి అతన్ని టార్గెట్ చేయొద్దు అని చెప్పి కూడా
అనే ఒక ఉద్దీప్తి చేసినటువంటి పరిస్థితిని అంటే, అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి శ్రీరెడ్డికి ఇద్దరికి వివాహం జరుగుతుందని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు అందరూ కూడా. అటువంటి ఆ దానిలో ఎటువంటి నిజము లేదు, అసలు తనకు నాకు ఎటువంటి రిలేషన్ కానీ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ లేదని చెప్పి ఆమె ఒక స్పష్టమైనటువంటి వీడియో విడుదల చేసింది. అయితే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది సోషల్ మీడియా కావచ్చు అన్ని ప్లాట్ఫామ్స్ లలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫ్యాన్స్ అభిమానులు కూడా ఇటు ఏవైతే ట్రోల్స్ చేస్తున్నారో వారిపై కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి శ్రీరెడ్డి స్వయంగా ఒక వీడియో విడుదల చేయడంతో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మరి ట్రోలర్స్ అలాగే మీమ్స్ ఏవైతే వస్తున్నాయో దానికి తెరపడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి కూడా బైరెడ్డి భావిస్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.